ఏ వ్యక్తి అయితే తన ప్యాషన్ మీద దృష్టి పెడతాడో ఆ వ్యక్తి విజయం సాధించడం కోసం ఏది అవరోధంగా ఉండదు, దూసుకుని వెళ్ళిపోతాడు. ఎలాంటి విజయం? అతను సాధించిన విజయం గురించి ప్రపంచం మాట్లాడాలి. మీరు కూడా అంత గొప్ప విజేతలుగా మారాలంటే అసలు మీ ప్యాషన్ ఏంటి, మీ ఇష్టమైన పని ఏంటి, అది మీ కెరీర్గా మలుచుకోండి. ఒక బాబు 1955లో పుట్టాడు అమెరికాలో. స్కూల్కి వెళ్తున్నాడు, స్కూల్లో చదివేవాడు కాదు, ఏ సబ్జెక్ట్లో చూసినా కానీ సరైన మార్క్స్ రావట్లేదు. ఆ బాబు కంప్యూటర్ అంటే చాలా ఇష్టం, ఎప్పుడు చూసినా కానీ కంప్యూటర్ మీద అతని ఇతిహాస. కంప్యూటర్ ల్యాబ్లోనే కూర్చునేవాడు, ఎప్పుడు కూడా క్లాస్లో ఉండేవాడు కాదు, ఎక్కడున్నాడంటే కంప్యూటర్ ల్యాబ్లో. అది చూసి చూసి విసిగెత్తి కంప్యూటర్ ల్యాబ్లోకి నువ్వు వెళ్ళకూడదు, నువ్వు కంప్యూటర్ క్లాస్లో కూడా అడుగు పెట్టకూడదని అతనికి ఆర్డర్ కూడా చేయడం జరిగింది. ఆ బాబు 13 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఒక ప్రోగ్రామ్ తయారు చేశాడు. ఏంటి ఆ ప్రోగ్రామ్? కంప్యూటర్లో గేమ్ తయారు చేశాడు, మొట్టమొదటిగా ఒక ఆట తయారు చేశాడు. ఈ ఒక వ్యక్తి కంప్యూటర్తో ఆటలాడుకోవడం. 15 సంవత్సరాల వయసులో తను ఏం గమనించాడంటే, తన స్కూల్లో క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు ఒక టీచర్ క్లాస్కి వచ్చేది, అదే టైంలో వేరే టీచర్ కూడా క్లాస్ రూమ్లోకి వచ్చేసేది. ఎందుకని? ఈ టీచర్ అనుకున్నది నా పీరియడ్, ఈ క్లాస్కి ఈ పీరియడ్లో నేను రావాలంటే వేరే టీచర్ కూడా లేదు నా పీరియడ్ అని చెప్పేసి వచ్చేసేది. అంటే టైం టేబుల్లో కన్ఫ్యూజన్ ఉండేది. టైం టేబుల్ ఖచ్చితంగా ఏ పీరియడ్ ఎవరిది, ఏ పీరియడ్ ఎవరిది అంటే ఖచ్చితంగా ప్లాన్ అవడంలో అప్పుడప్పుడు మిస్ప్లానింగ్ అయిపోయేది. అది గమనించాడు. ఎలా మిస్ప్లాన్ అవ్వకుండా ఎలా చేయాలి అని ఆ బాబు దృష్టి పెట్టాడు. ఒక ప్రోగ్రామ్ ప్లాన్ చేశాడు. ఏమిటి? టైం టేబుల్ ఎలా మేనేజ్ చేయాలి. ఎంత అద్భుతంగా చేశాడంటే ఆ స్కూల్కే వాళ్ళకే ప్రజెంట్ చేస్తే అది చూసి వాళ్ళు ఆ టైం టేబుల్ ఆ సాఫ్ట్వేర్ వాడడం కూడా మొదలుపెట్టేశారు. ఒక్కసారి ఆలోచించాలి. ఆ తర్వాత ఏం జరిగింది? అదే 15 సంవత్సరాల వయసులో ఇంకొక ఒక ప్రోగ్రామ్ తయారు చేశాడు తను, తన స్నేహితుడు ఇద్దరు కలిసి. ఏమిటి ఆ ప్రోగ్రామ్ అంటే, ఆ సిటీలో ఏదైతే ట్రాఫిక్ ఉందో ఆ ట్రాఫిక్ ప్యాటర్న్ని ఎలా గమనించాలి, దాని మీద ఒక నిఘా పెట్టే ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టాడు. అది చూసి ఆ సిటీ ట్రాఫిక్ కంట్రోల్ గవర్నమెంట్ ఏదైతే, ఆ గవర్నమెంట్ స్వయంగా ఆ ప్రోగ్రామ్ని కొనుక్కునేసుకుంటుంది సాఫ్ట్వేర్. $20,000 ఇచ్చి ఆ బాబు దగ్గర నుంచి కొనుక్కుంటుంది. అంటే 15 సంవత్సరాల వయసులోనే తన ఆదాయం ఎంత వచ్చినప్పుడు $20,000 సంపాదించేశాడు. ఒకసారి ఆలోచించండి. వాళ్ళ నాన్న ఎవరో తెలుసా? పెద్ద లాయర్. వాళ్ళ నాన్న కలేంటి? నా కొడుకుని కూడా పెద్ద లాయర్ని చేయాలి అని. అలాగే చదివిస్తున్నాడు, పెద్ద లాయర్ని చేయాలనుకుంటున్నాడు. ఇంటర్ అయిపోయింది, డిగ్రీలో జాయిన్ అయిపోయారు. డిగ్రీలో లాయర్ కోర్సులో గ్రాడ్యుయేషన్లో జాయిన్ చేయించడం జరిగింది. డిగ్రీ కోర్సు చదువుతున్నాడు. అంతలో ఏమైందంటే, ఒకరోజు ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఒక న్యూస్ వచ్చింది. ఏమిటా ఆ న్యూస్? ఒక కంప్యూటర్ ఉంది, మినీ కంప్యూటర్, Altair 8800 అనే కంప్యూటర్కి ఒక సాఫ్ట్వేర్ కావాలి, రన్నింగ్ ప్రోగ్రామింగ్ కావాలి అని చెప్పేసి. అది చూడగానే ఆ బాబు ఏం చేస్తాడంటే, అది తీసుకుని తన స్నేహితుడి దగ్గరికి వెళ్తాడు. అరే మనం చేయొచ్చు కదా అని చెప్పేసి ఆ కంపెనీ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడుతూ, మాకు 2 నెలల టైం ఇవ్వండి, మేము దీనికి ప్రోగ్రామింగ్ చేసిస్తాము అని చెప్పేసి. 2 నెలలు డే అండ్ నైట్ కష్టపడతారు, కాలేజ్ మానేస్తారు, బంక్ కొట్టేస్తారు, 2 నెలలు కూడా కాలేజ్ అని చెప్పి బయట కూర్చొని పనిచేస్తారు. ఒక ప్రోగ్రామ్ తయారు చేసి వెళ్ళి వాళ్ళకి ప్రజెంట్ చేస్తారు. చాలా అద్భుతంగా క్లిక్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ బాబు ఏం చేశాడంటే, 19 సంవత్సరాల వయసులో ఒక కంపెనీ స్టార్ట్ చేశాడు, మైక్రోసాఫ్ట్ అనే పేరు. ఆ తర్వాత ప్రపంచం మారుతున్న ప్రపంచాన్ని బట్టి, మారుతున్న కాలాన్ని బట్టి తన మైక్రోసాఫ్ట్ను కూడా మార్చుకుంటూ వచ్చాడు. అతను లక్ష్యం ఏమనుకున్నాడు అంటే, 30 సంవత్సరాల వయసులో నేను అమెరికాలోనే గొప్ప మిలియనీర్గా మారాలి అనుకున్నాడు. 31 సంవత్సరాలకి మిలియనీర్ కాదు, బిలియనీర్గా మారిపోయాడు. ఫోర్బ్స్ బిలియనీయర్స్లో ఒకడిగా చేరిపోయాడు. ప్రపంచంలోనే అతిపెద్ద డబ్బున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అతనే. ఎవరో తెలుసా? ఎవరు? బిల్ గేట్స్. 1 సంవత్సరం రిచెస్ట్ పర్సన్ కాదు, గత 25 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు ప్రతి సంవత్సరం కూడా అతనే రిచెస్ట్ పర్సన్. ఎందుకని? ఎప్పుడు కూడా తను తన ప్యాషన్ మీద దృష్టి తగ్గించలేదు, డెవలప్ చేసుకుంటూనే వచ్చాడు. అవునా లేదా? ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఏమంటున్నాడు తెలుసా, నేను ఎగ్జామ్స్లో కొన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను. మా ఫ్రెండ్ ఉన్నాడే, అతను ఎగ్జామ్స్లో అన్ని సబ్జెక్టులు కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, తనకి మంచి మార్క్స్ వచ్చాయి. నా ఫ్రెండ్ ఎవరైతే క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేవాడో, అన్ని సబ్జెక్టులలో కూడా మంచి మార్క్స్ తెచ్చుకున్నాడో, ఇప్పుడు అతను పెద్ద ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు, నేనేమో ఆ సాఫ్ట్వేర్ కంపెనీకి ఓనర్ అంటున్నాడు. ఎవరతను? అతనే మైక్రోసాఫ్ట్ ఓనర్ బిల్ గేట్స్. ఏ వ్యక్తి అయితే తన ప్యాషన్ మీద దృష్టి పెడతాడో ఆ వ్యక్తి విజయం సాధించడం కోసం ఏది అవరోధంగా ఉండదు, దూసుకుని వెళ్ళిపోతాడు. ఎలాంటి విజయం? అతను సాధించిన విజయం గురించి ప్రపంచం మాట్లాడాలి. మీరు కూడా అంత గొప్ప విజేతలుగా మారాలంటే అసలు మీ ప్యాషన్ ఏంటి, మీ ఇష్టమైన పని ఏంటి, అది మీ కెరీర్గా మలుచుకోండి. ఇంజనీరింగ్ వెళ్తారా, మెడికల్లోకి వెళ్తారా, లాయర్గా మారుతారా, బిజినెస్మెన్గా వెళ్తారా, సాఫ్ట్వేర్ ఫీల్డ్లోకి వెళ్తారా, ఒక పొలిటికల్ లీడర్గా వెళ్తారా, ఏంటి అసలు ఏది మీరు చేయగలుగుతారు, మీరు లోపల ఉన్న కోరిక ఏంటి, దాన్ని మీరు ఒక లక్ష్యంగా మార్చుకోవాలి. అర్థమవుతుందా? ఫాలో యువర్ ప్యాషన్ టు చూజ్ యువర్
ప్రొఫెషన్, మన ప్రొఫెషన్ ని చూస్ చేసుకోవడం కోసము మన ప్యాషన్ ని పునాదిగా పెట్టుకోవాలి. అప్పుడే సాటిస్ఫైడ్ గా లైఫ్ లీడ్ చేయగలుగుతాము. లేకపోతే ఇంతకుముందు మనం చూసామే 99% మంది ఏమంటున్నారు, ఏదో డబ్బు సంపాదించాలి, ఇల్లు గడవాలి కాబట్టి జాబ్ చేస్తున్నాను తప్ప జాబ్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు అన్నట్టుగా జీవితం గడపాల్సి వస్తుంది. అర్థమవుతుందా?